ఇప్పుడు సింగిల్ రాజధాని ఇప్పుడు మూడు రాజధానులని మనం గవర్నర్ కూడా అది ఆమోదించడం జరిగింది కదా. చంద్రబాబు నాయుడుది ఏంటంటే అతన్ని రాజకీయంగా ఏదో కుమ్ము విమర్శలు చేయటమే కానీ రాజధాని మార్పు అనేది జరిగేదైతే లేదు. జనాల్లో కూడా దీని మీద ఆమోదం ఉంది. ఏంటంటే ఉత్తరాంధ్ర అనేది ఎప్పుడూ వెనకబడిపోయిన జిల్లాలు. ఉత్తరాంధ్ర చూస్తే ఉత్తరాంధ్రకి నీకు మీకు అది క్యాప్ సచివాలయాన్ని పెడితే దానివల్ల అక్కడ చాలా ఆల్రెడీ డెవలప్ అయి ఉన్న అది నీకులా మీరులాగా 32,000 ఎకరాలు తీసుకొని 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ మీరు నిర్మించింది ఏమీ లేదు. తాత్కాలికంగా ఒక అసెంబ్లీ తప్పితే సచివాలయం తప్పితే అక్కడ మీరు పెద్దగా నిర్మించింది ఏమీ లేదు. ఇవన్నీ చూస్తే ఏంటంటే జగన్ గారు చేసే ప్రతిదానికి వీళ్ళు అడ్డుపడతానే ఉన్నారు. దాంట్లో భాగమే ఇదని అనుకోవచ్చు. కనిపిస్తుంది కదా కుట్రలు ప్రతి ఒక్క ఇష్యూలో. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆయన రమేష్ గారికి నిమ్మగడ్డ రమేష్ విషయంలో హైకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టుకి వెళ్ళటం, కేవలం చంద్రబాబు నాయుడుకి సంబంధించిన లాయర్లే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కొంతమంది న్యాయమూర్తులే ఉన్నారు అనకూడదు కానీ అలాగే ఇప్పుడు ఇల్లు గృహాలు 30 లక్షల మందికి పేద నిరుపేదలకి గృహాలు ఇల్లు పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్తుంటే ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తున్న ఆలోచనకే అతను జగన్ చంద్రబాబు నాయుడు అతనుకున్న అంచరుగానో 100 మాదిగులు ఉన్నారు కదా వాళ్ళు అడ్డుపడుతున్నారనేది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఇప్పుడు అందరూ మొన్న లాస్ట్ టైం మొన్న ఒక డేట్ ఇచ్చారు ఆ రోజున డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పి ఆ 30 లక్షల గృహాలు విత్ రిజిస్ట్రేషన్ దానికి అప్పుడు అడ్డుపడ్డారు. కరోనా అన్నారు అదన్నారు సంథింగ్ అవన్నీ అది అతను అడ్డుపడకుండా తెలియజేసుకోవడం కోసం మళ్ళీ ఇప్పుడు చూస్తే రేపు ఆగస్ట్ 15కి డేట్ మార్చడం జరిగింది. నాకు తెలిసి దీనిపైన కూడా కుట్ర జరుగుతుందని చెప్పి మేము భావిస్తాం. దేవుడు దయ దేవుడు కరుణిస్తే అన్నీ జరుగుతాయి. జగనన్న అభిమతం అయితే ఎప్పుడు ఎప్పుడు చేద్దామా వీళ్ళకి ఎప్పుడైతే ఆయన అన్నారు ఒక మాట భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్ట్ 15 ఆ రోజు కూడా నిరుపేదలకి స్వతంత్రం అంటే ఇళ్ల పట్టాలు ఇస్తే వాళ్ళకి సొంత గృహాలు ఏర్పడి నిజమైన స్వతంత్రం పేదరికం నుంచి బయటపడతారని చెప్పి ఆయన ఆలోచన తప్పకుండా నెరవేరుద్దని మాత్రం నమ్ముతున్నాం మేము. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు రాజీనామా అధికార పార్టీ ఎమ్మెల్యేని రాజీనామా చేయమంటాం అంటే మరి మీరు రాజీనామాలు చేయాలి కదా. ముందు ప్రతిపక్షం యాక్షన్ తీసుకోవాలి. ప్రతిపక్షం అనేది రాజీనామా చేసాం మేము మీరు కూడా రాజీనామా చేయండి అని చెప్పాలి. అంతేగాని మేము చేస్తామనేది ఏమి మాటలు లేకుండా అధికార పార్టీని రాజీనామా చేయండి మేము చూస్తాకు మేము అప్పుడు మాట్లాడతాం అని ఛాలెంజ్ ఇదేం ఛాలెంజ్ ఇది. మీరు రాజీనామా చేపించండి మీరు చేపించి ఛాలెంజ్ చేసిరండి. మీరు రాజీనామా చేసి మీరు రాజీనామా చేయండి ఎలక్షన్కి పోదామని ఇదంతా ఎందుకు. రేపు 2024లో జనాలు తెలుస్తారు కదా ఇంకో 3 ఇయర్స్ 3 అండ్ హాఫ్ 4 ఇయర్స్ ఉంది అప్పుడు జనాలు ఇస్తారు కదా నిర్ణయం మళ్ళా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.